వెల్కమ్ టు స్మార్ట్ న్యూస్. నేను సౌందర్య. స్మార్ట్ న్యూస్ లో అప్డేట్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఆత్మరక్షణ లేదని ఓయూ జేఏసీ నాయకుడు గడ్డం అశోక్ అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు గడ్డం అశోక్ మాట్లాడుతూ, ఉన్నత అధికారి వేధింపులు భరించలేక జయలక్ష్మి అనే మహిళ ఉద్యోగం వదిలేశారని తెలిపారు. ఉన్నత అధికారి ఆర్ఎం డోబ్రియల్ వేధింపులు తాళలేక స్వచ్ఛందంగా పదవీ విరమణ కోసం దరఖాస్తు చేశామని మీడియా ముందు వాపోయింది ఆ మహిళ. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెవెన్యూ కార్యాలయంలో 74 మందికి కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి. కరోనా తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ గ్రామాలలో ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ఆపలేదని, తాగునీరు, విద్యుత్, పెన్షన్లు, దళిత బంధు అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ పాల్గొని మాట్లాడుతూ, జిల్లాలోకి వస్తున్న గంజాయిలో 99% ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం నుంచి వస్తున్నట్టు స్పష్టమైన సమాచారం ఉందని, 6 మార్గాల ద్వారా జిల్లాలోకి గంజాయి రవాణా అవుతున్నట్లుగా గుర్తించామని తెలిపారు. జిల్లా మీదుగా గంజాయి రవాణా జరగడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు అని, దానిని పూర్తి స్థాయిలో అరికడతామని చెప్పారు. గంజాయి దందాలో ఉన్నవారిని గుర్తించామని ఎస్పీ తెలిపారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ జేఏసీ కమిటీ నంద్యాల జిల్లా వద్దు, కర్నూలు జిల్లా ముద్దు అని, డోన్ పట్టణం కర్నూలు జిల్లాలోనే ఉండాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. జేఏసీ సమావేశంలో చర్చ, ప్రజల అభిప్రాయం, సంతకాల సేకరణ మరియు కార్యాచరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 26 జిల్లాలుగా 62 రెవెన్యూ డివిజన్లుగా విభజించడం జరిగింది. డోన్ నియోజకవర్గాన్ని నంద్యాల జిల్లాలో కలపడం చాలా దారుణమని అన్నారు. కర్నూలు జిల్లా ఆదోని రెవెన్యూ డివిజన్ మంత్రాలయ మండలం సుగూరు గ్రామంలో ఎరుకల కమ్యూనిస్టుకి చెందిన ఎరుకల రామాంజనేయులు ఎరుకల బజారీ వీళ్ల మీద సర్వే నంబర్ 160/A2లో మొత్తం 4 ఎకరాల 20 సెంట్లు గల భూమిని సాగు చేసుకుంటూ జీవనం చేస్తున్నారు. అయితే గిరిజన భూములను అగ్ర కులాల వారికి బదులు ఇస్తున్న మంత్రాలయం ఎంఆర్ఓ చంద్రశేఖర్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన భూములు అన్యక్రాంతం కాకుండా కాపాడాలని, ఆ బాధ్యత అధికారులదేనని అన్నారు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం కటారికొండ గ్రామంలో నివాసముంటున్న ఇస్మాయిల్ బాషాపై దాడి జరిగింది. ఇస్మాయిల్ బాషా మాట్లాడుతూ, కటారికొండ నుండి సొంత పని నిమిత్తం డోన్కి వచ్చి పని ముగించుకొని తిరిగి కటారికొండకు వెళ్తుండగా జైపాల్ తన కాల్ చేసి ఎక్కడ ఉన్నావు అని అడగగా, ఇస్మాయిల్ బాషా రుద్రాక్ష గట్టు దగ్గర ఉన్నానని, ఊరికి వెళ్తున్నానని చెప్పగా, నేను వస్తున్నానని చెప్పి జైపాల్, వెంకటేష్, మాధవరావు ముగ్గురు బండ్లపై వచ్చి రాడ్లతో తనపై దాడి చేశారని, చంపడానికి ప్రయత్నించారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరగుట్టలో ప్రత్యేక పూజలు చేసిన కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయనకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. కీసరలో జరగబోయే జాతర బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం నుండి మంజూరైన నిధుల వివరాలను అధికారులతో చర్చించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అనంతరం ఆలయంలో అభిషేకం నిర్వహించి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నామని మంత్రి పేర్కొన్నారు. అధిక సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం ఎంపీడీఓ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం తల్లిదండ్రులు అప్పు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద చేస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపాలిటీ చైర్మన్ దమ్మాయిగూడ మున్సిపల్ నాయకులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామేశంపల్లి గ్రామ శివారులో కూడవెల్లి వాగు పరిసర ప్రాంతాల్లో వెలసిన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో అమావాస్యను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జరిగే జాతర ప్రారంభమయ్యింది. జాతరకు మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన వచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ కమిటీ అర్చకులు ఎంపీకి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషితో ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా కూడవెల్లి వాగు పరిసర ప్రాంతాలు జీవనదిలా కనిపిస్తుందని రైతులు పేర్కొన్నారని ఎంపీ తెలిపారు. చిత్తూరు జిల్లా వికోట మండలం పరిధిలోని ఓగు పిహెచ్సి హాస్పిటల్ వద్ద ఆశా వర్కర్లు ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపారు. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్లను ఫ్రంట్ లైన్ వర్కర్లుగా పరిగణించినా ఫలితం లేదు అన్నారు. ఆశా వర్కర్లకు జీవిత బీమాను కల్పించాలని కోరారు. మా డిమాండ్లను ఫిబ్రవరి 7వ తేదీ లోపు నెరవేర్చాలని అన్నారు. లేకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయంను ముట్టడి చేస్తామని తెలిపారు. స్మార్ట్ న్యూస్ లో స్మాల్ బ్రేక్. పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ బీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 08455241777 మరియు 7893757770. Welcome back to Smart News. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం తహసీల్దార్ కలగర గోపాల కృష్ణ కృష్ణా జిల్లా ఉత్తమ పురస్కారం అవార్డును కృష్ణా జిల్లా కలెక్టర్ జె శ్రీనివాస్ చేతుల మీదుగా అందుకోవడంతో బంటుమిల్లి తహసీల్దార్ కార్యాలయంలో వైసీపీ మండల నాయకులు మట్ట నాగబాబు తహసీల్దార్ కలగర గోపాల కృష్ణను శాలువాతో సన్మానించారు. పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. బంటుమిల్లి రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలకు సేవలు అందించి పరిసర ప్రాంతాల్లో మంచి గుర్తింపు పొందారని తహసీల్దార్ను ప్రశంసించారు. ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట మండల పార్టీ కార్యాలయంలో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలేరు నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఎన్రోలర్స్ ఇన్ఛార్జ్ పసుపుల ప్రభాకర్ హాజరయ్యారు. నియోజకవర్గంలో సభ్యత్వ నమోదులు ముమ్మరం చేయాలని తెలిపారు. ఇప్పటికే ఆలేరు నియోజకవర్గంలో 35,000 సభ్యత్వాలు నమోదు అయ్యాయని, 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా అందరూ పని చేయాలని సూచించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పట్టణ గాంధీనగర్లోని శ్రీ 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 విరూపాక్ష అమ్మవారికి జాతర సందర్భంగా పట్టు వస్త్రాలు టీడీపీ చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులివర్తి నాని సమర్పించారు. పాకాల మండల టీడీపీ నాయకులు, స్థానిక గాంధీనగర్ వాసులు పులివర్తి నానికి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి బైక్ ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పాకాల మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గాంధీనగర్ వాసులు తదితరులు పాల్గొన్నారు. సీతాఫల్ మండిలోని సికింద్రాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, సెట్విన్ భవనం, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ తదితర కేంద్రాలను హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సందర్శించారు. ఉప సభాపతి తీగుల పద్మారావు గౌడ్తో చర్చలు జరిపారు. క్యాంపు కార్యాలయాన్ని నిర్మించిన తీరును మాగంటి గోపీనాథ్ ప్రశంసించారు. అదేవిధంగా సెట్విన్ కేంద్రం వల్ల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని ఆయన కితాబునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెరాస యువనేత తీగుల కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆదోని జిల్లా ఏర్పాటు చేయడం కోసం కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని ఆదోని జిల్లా సాధన సమితి నాయకులు ఆదోని మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లను డిమాండ్ చేశారు.
ఆదోని పురపాలక కార్యాలయం ఆదోని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి చైర్మన్ కమిషనర్లకు వినతి పత్రం అందజేశారు. ఆదోని పురపాలక సంఘానికి 153 సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. कुवैत अनेक संवत्सराल व्यापारं चेसुकुंटू एंतो मंदिकी जीवनाधारं कल्पिस्तुन्न जनसेन नायकुलु उम्मडी शेट्टी हर्ष रायल कोत्तगा दान्वी फैशन अने पेरुतो मोबाइल्स लेडी फैशन एलक्ट्रानिक शॉप नु स्थापिंचारु. షాప్ ప్రారంభోత్సవం శుభ సందర్భంగా జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి గల్ఫ్ సేన జనసేన సభ్యులు కంచన శ్రీకాంత్ మిత్ర బృందం హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సరసమైన ధరలకు వస్తువులు లభించే విధంగా ఈ షాప్ ను స్థాపించడం సంతోషంగా ఉందన్నారు. कर्नूलु जिल्ला डोन पट्टणंलो श्री वासवी होंडा शोरूम पै चीटिंग केसु नमोदु चेयालनि बहुजन स्टूडेंट फेडरेशन राष्ट्र अध्यक्षुडु कोरारु. एलांटि प्राब्लम उन्ना बैक नु रिपेर चेस्तामनि नम्मिंचि बैक नु इच्चि वेल्लिन कस्टमर्ल बैकुल नुंडि मंचि परिकरान्नि तीसिवेसुकोनि प्रजलनु मोसं चेस्तुन्नारनि आवेदन व्यक्तं चेशारु. इला प्रजलनु दोचुकुंटुन्न विविध रकाल षोरूम्लपै विचारण चेपट्टि चट्टपरमैन चर्यलु तीसुकोवालनि कोरारु. लेनि पक्षंलो बिल्लुलु इच्चिन वाटि आधारान्ने कंस्यूमर कोर्टులో కేసు వేస్తామని తెలిపారు. మత్తుకు బానిసైన యువతకు ప్రమాదకర మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్న ఎల్బి నగర్ ఎస్ఓటి పోలీసులు. ఇందులో ఒక నైజీరియన్ దేశస్థుడు కాగా అతనికి సహకరించిన ముగ్గురు స్థానిక యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 9,10,000 రూపాయలు విలువగల 38 గ్రాముల నిషేధిత మాదక ద్రవ్యం కొకైన్ తో పాటు 22,000 రూపాయల నగదు 3 ద్విచక్ర వాహనాలు 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ముఠాను అరెస్ట్ చేసిన పోలీస్ బృందాన్ని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ అభినందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన వడ్లకొండ రాజు గౌడన్న తాటి చెట్టుపై నుండి కిందపడి గాయాలపాలయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బీర్ల ఐలయ్య వారి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర రాజు, కొలనపాక గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. कर्नूल जिला आदोनी पट्टण असिस्टेंट कलेक्टर नूरल कम्मर आईएएस तिरुमला राइस मिल्लुनु शंकर नगर नंदु 17వ వార్డు ప్రభుత్వ చౌక దుకాణంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆదోని ఆర్డీఓ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కార్డుదారులు గాని డీలర్లు గాని ప్రభుత్వం సబ్సిడీ బియ్యాన్ని అమ్మినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పీడీఎస్ రైస్ తరలిస్తున్న సమాచారాన్ని తనకు గాని సిబ్బందికి గాని తెలియజేయాలని పేర్కొన్నారు. స్మార్ట్ న్యూస్ లో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నారని టిఆర్9 టీవీ. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరు గాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు ఆధ్యాత్మిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700979700.